గుంగుటూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కుంభాల వాసుబాబు గారు. ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు, మూడోసారి ఎన్నికల రాణాలోకి 24 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఏ విధంగా ఉండబోదని భావిస్తున్నారు? తక్కువ మెయార్టీలో, అతి తక్కువ మెయార్టీలో నేను ఓడిపోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు జనసేన కొత్త రాజకీయాల కొత్త వ్యక్తి ధర్మరాజు కూడా గుంటూరు నియోజకవర్గంలో కనీసం వాటర్ పొచ్చలేని ఎమ్మెల్యే మా ఊరు కాన్ఫిడెన్స్కి అవసరమా అని ప్రశ్న స్ట్రాంగ్గా చేస్తాను. ఏమండి, చేయలేనోడు 100 మాట్లాడతాడు. ఒకసారి మీరు, నా నేను కాదు, బోనపల్లి గ్రామం లేకపోతే చాయమిల్లి గ్రామం లేకపోతే గణపవరం గ్రామం లేకపోతే ఇంకో గ్రామం వెళ్ళండి. వాళ్ళకి పరిపాలన విధానం తెలియదు సార్. వాళ్ళకి ఎక్కడ మోళ్ళు సదుపాయాలు, ఏ గ్రామంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. మినిమం నీడ్స్ తెలియదు వాళ్ళకి. అవినీతి మచ్చలేని ప్రజానాయకుడు ఈ జిల్లాలో కాదు రాష్ట్రం అని చెప్పి మీకు మంచి పేరు ఉంది. మీరన్నట్టే మీ కుటుంబ నేపథ్యం ఉంది, మీకు ఒక మంచి చరిత్ర. ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న 10 పైసలు కూడా ఆశించకుండా ప్రజాసేవ అంటారు, కానీ అభివృద్ధిలో మాత్రం ఉంటూ వెనకబడింది అంటారు. ఎమ్మెల్యే గారు సొంత ఊర్లో అన్నింటి పక్కన ఉండి కనీసం రోడ్డు వేయించుకోలేని ప్రశ్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. రోడ్డు పోసా మేము, ఎందుకంటే అయ్యాక నా ఇంటి ముందు రోడ్డు వేసుకోలేదు. నేను వాళ్ళకి మళ్ళీ స్వార్థపరుడు కాదు. ఇంటి ముందు రోడ్డు వేసిన తర్వాత మీ రోడ్డు వచ్చేసిన కాదు. వాళ్ళు 5 సిమెంట్ రోడ్డు పోతున్నారు, ఎలా పోతున్నారు, ఏం చేస్తారో నాకు తెలుసు. జనసేన కొత్త రాజకీయాల కొత్త వ్యక్తి ధర్మరాజు కూడా గుంటూరు నియోజకవర్గంలో కనీసం వాటర్ పొచ్చలేని ఎమ్మెల్యే మా ఊరు కాన్ఫిడెన్స్కి అవసరమా అని ప్రశ్న స్ట్రాంగ్గా చేస్తున్నాను. దమ్ముంటే రమ్మని చెప్పండి.